ఇటు కళాత్మకత విషయం చాలా గాఢమైన విషయాన్ని అంత అద్భుతంగా కథనాత్మకంగా తీయడం అనేది అరుదుగా నేను చెప్తున్నా. ఒక రచన ఆశ్చర్యపోయినాను, అంత గొప్ప సినిమా. అందులో పాట రెండు పాటలు రాసినాడు, ఏ సంత మావోని సంత ఒడుకు నటండి నటకు వటండి ఒడుకు నటండి, ఏ భద్రయమా ఇక్కడ పాసంలో దింపి నటి పశమ్మకుంట కేట పొంగింది కోలాము నిమ్మల నీట కింద పొంగింది పీరుకుండ, ఏ సమిలి పిలిచినందు శాపాల బుద్ధి కింద పాకి లేవు ఎయిరాయి అని అద్భుతమైన పాటను అతను పాడిచినాడు. తర్వాత పార్టీ ప్రాయం పిల్లరా దిగు దిగు దిగునాగా రెండు పాటలు వేసి నాకు నా మీద ఉన్న వాత్సలు ఎవరు అది విమలకి కూడా అద్భుతంగా పడింది. ప్రతి పాట అశోకన్న పాటలు కథను ఎక్కడ ఒక్క సెకండ్ బోర్ ఉండదు, అద్భుతంగా ఒక బ్రేక్ అయితే నారాయణ మూర్తన్న ఈ సినిమాతోని సత్యం చెప్తున్నా. అదే విషయం కూడా అట్లాంటిదే, అందరూ చూడగలరు. అభిప్రాయాలతో సంబంధం లేకుండా కూడా ఈ సినిమాను గొప్ప కళాఖండంగా తీసుకోవాలని అద్భుతంగా ఉంది.